Initially, during the first 3 days, we have learned about aptitude and reasoning. We have practiced many problems. We have solved many examples. It seemed really very interesting. Sir has also explained us about how the IBPS and BO examination pattern will be, how to practice well further so as to tackle the exam perfectly. And when MC sir came, sir explained us all the minute points about soft skills. Each and every point, sir gave us some communication tips, body language tips, presentation skills, how the jam sessions and group discussion sessions will be conducted. Today we discussed about how to prepare resume, how to be self-confident, how to improve our self-confidence. Sir motivated us really very well, motivated us to speak confident, look confident, even to shake hand confident. Sir has discussed about us. Sir discussed with us about very minute point also, starting from how to attend an interview, how we should dress up, how we should speak, how to present all our skills, what they expect from us, why we should be selected in that group, how we should be get recognized. And finally, I thank our principal man for conducting this workshop for us. By knowing our need, it helped a lot. Thank you so much for this opportunity once again. The response is very energetic, and one student from second year. Good afternoon to everyone. Thanks for this opportunity. Soft skills and every one college hero, some are in heroes for the journey. సాఫ్ట్ స్కిల్స్లో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది నాకు ఎలా తెలుసంటే ముందుగా పీసీఎస్ అయ్యా అనే కోర్సులో ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ అనే లెసన్ నేను ఇవ్వడం జరిగింది. అయితే నాకు అప్పుడు అంత అర్థం కాలేదు సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి అని. అయితే ఇప్పుడు ఈ 6 డేస్లో సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, సాఫ్ట్ స్కిల్స్లో నేను ఏం తెలుసుకున్నానంటే ఎలా కమ్యూనికేషన్ చేయాలి, అదే విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్లో మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి, గ్రూప్ డిస్కషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ ఈ సాఫ్ట్ స్కిల్స్లో నేర్చుకున్నాను. అదేవిధంగా వంశీ సారు మనందరికీ స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయించి అందరికీ స్టేజ్ ఫియర్ పోయే విధంగా మన చేత యాక్టివిటీస్ చేయించడం చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. Now I request Dr.
వారం రోజులు ఏం జరిగిందంటే మనం జాబ్ ట్రై చేసేటప్పుడు జాబ్లు ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎలా పోవాలి, మనం డ్రెస్ చేంజ్ కానీ, అలాగే కొంతమంది జాబ్కి ఏమంటుంది అదే జాబ్కి ట్రైనింగ్ పడతారు, ఎలా ఇంటి ఉంటుంది, ఇంటికి పాస్ అయిపోవచ్చు, ఊళ్ళో చేసుకోవచ్చు అని. కానీ అందులో ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం సో కొంతమందికి నాకు తెలిసి ఇక్కడికి ఈ క్లాస్ ఉన్న వారికి సొగాడు సో తెలిసి ఉండదు, ఇంతవరకు ఎవరికి తెలిసి ఉండదు. అలాగే సాఫ్ట్స్ అనేవి సొసైటీ సమ్మ 50% సార్ అని చెప్పారు, ఇంకా 50% చెప్పుకుంటే బాగుందని చెప్తున్నాను నాకైనా.